కమ్మని విందుకు అందరికీ స్వాగతం. ఈరోజు మన కమ్మని విందులో పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థములు 1/2 లీటర్ పాలు, కొద్దిగా ఇలాచీ పౌడర్, 3 కుంకుమ పువ్వు రేకులు, 2 ద్రాక్ష కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, అలానే పెసరపప్పు 1/2 కప్పు, కొద్దిగా నెయ్యి, 1/2 కప్పు బ్రౌన్ షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని స్టవ్ని అలానే సిమ్లో ఉంచుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ముందు జీడిపప్పులు మాత్రమే వేసి వేగిన తర్వాత 2 ద్రాక్షని కలిపి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక 2 ద్రాక్ష కూడా వేసి వేపుకుందాం. 2 ద్రాక్ష బాగా బెలూన్లాగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత 1 కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా కలపెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని పాలలో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దాం. పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి కుంకుమ పువ్వు రేకులు యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు రేకులు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ సగ్గుబియ్యము పెసరపప్పు అన్నీ కలిపి బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఇది ఉడికిపోయింది కాబట్టి షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు 2 ద్రాక్షను కూడా కలిపి బాగా కలుపుకోవాలి. ఇంకా దాదాపుగా మనకు పాయసం రెడీ అయిపోయినట్లే. ఇంకా దీన్ని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను ఇది శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని తయారు చేస్తున్నాను, అందుకని టేస్ట్ చూడలేదు. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రౌన్ షుగర్తో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.